संगारेड्डी जिल्ला जिन्नारं मंडलं ऊट्ल ग्राम पंचायती परिधिलो पर्शवानिकुंट ब्राह्मण चेरुवुल्लो मत्स्यकारुल फिर्यादुतो नीटिपारुदल रेवेन्यू अधिकारुलु संयुक्तंगा डिजिटल सर्वे निर्वहिंचि एफ्टीएल मरियु बफर जोन गुर्तिंचारु। दीनिकि संबंधिंचि पूर्ति निवेदिकनु अधिकारुलु पंपिस्तामनि तेलिपारु। अनंतरं ग्रामस्थुलु मात्लाडुतू ई रेंडु कुंटलकु संबंधिंचि कोंतमेर अक्रम निर्माणालु जरिगायनि ग्रामस्थुलु पेर्कोन्नारु। ई अक्रम निर्माणालपै अधिकारुलु चर्यलु तीसुकोवालनि विज्ञप्ति चेशारु। ఈ కార్యక్రమంలో రెవెన్యూ సర్వేయర్ రామభద్ర నీటిపారుదల వర్క్ ఇన్స్పెక్టర్ మధుసూదన్ రెడ్డి విఆర్ఏలు మత్స్యకారులు పాల్గొన్నారు। నేను ఇక్కడ పర్శవానికుంట ఒకటి మన బామనకుంట రెండిటి నేను ఎఫ్టిఎల్ పాయింట్స్ అన్ని మనకు చూపెట్టాను। దాని గురించి అని చెప్పి ఇక్కడికి వచ్చి సర్వే చేసి ఇక్కడికి అద్దుబందులు అవన్నీ చూపెట్టాను। ఏది అద్దుబందులు అంటే ఎఫ్టిఎల్ ఏమన్నా ఎంక్రోచ్ అయినా ఎంక్రోచ్ ఒక దగ్గర కొన్ని కొన్ని పాయింట్స్ దగ్గర ఎంక్రోచ్ అయినారు। దాని కూడా దాని గురించి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అది ఒకసారి మేము టోటల్గా జాయింట్ ఇన్స్పెక్షన్లో పెట్టేసి కొంత తదుపరి చర్యలు ఏమైనా తీసుకోవాలంటే ఉంటారో మా మా ఎఫ్టీఎల్ అండర్లో అయితే ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ అంటారు లేవండి। లోని పర్శవానికుంట బామ్మన్ చెరువు సర్వే చేయడం జరిగింది। పర్శవానికుంటలో శికంలో సంతృప్తి వాటర్ ప్లాంట్ వాళ్ళు కావడం జరిగింది। అదేవిధంగా బామ్మన్ చెరువులో కూడా సర్వే చేయడం జరిగింది। బామ్మన్ చెరువులో ఎన్ఆర్ఎస్ ఫంక్షన్ హాల్ బాత్రూమ్లు అలా బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లో ఉంచినాయి। మరియు మాకు ఈరోజు సర్వే చేసిన రిపోర్ట్లో అలుగు ఒక ఫీటు తక్కువ చేసి చేయడం జరిగింది బామ్మన్ చెరువు। దాని విషయాల మేము ఎంఆర్ఓ గారికి అక్కడ ఈ గారికి తెలపడం జరిగింది। అలుగు మూడు ఎన్ని ఖర్చులు ఉంటే అన్ని ఖర్చులు పెట్టాలి కానీ ఒక ఖర్చు తక్కువ పెట్టి చేయడం వల్ల ఎఫ్టీఎల్ తగ్గిందని కూడా మేము వాళ్ళకు అరిగేసం చెప్పడం జరిగింది। వాళ్ళు కూడా వాళ్ళు ఫైర్స్తో మాట్లాడి దాని యొక్క దాన్ని కంపల్సరిగా మన మనకు దాన్ని సరి చేస్తామని చెప్పడం జరిగింది। ఈరోజు మేము మత్స్యకారులు కోరుకునేది అంటే మా యొక్క జీవితాలు కుంటల మీద చెరువుల మీద కలిసి ఉన్నాయి కాబట్టి వాటిని వెంటనే చేయాలని కోరుకుంటున్నాం। మా ఎంఆర్ఓ గారు మాకు ఏం చెప్పారంటే ఏదైతే మీకు శికంలో ఎఫ్టీఎల్ కట్టిన వాడికి నోటీస్ ఇచ్చి వాటిని కూల్చేసామని తెలపడం జరిగింది।